अमरावती सेव आंध्र प्रदेश इवी राष्ट्र राजधानी कोसम 34 रईत महिंग मे रोड अमरमेंट पद मंद अन्नम अन्नम तिटा नील नीड लेकिन चार पालक ఏంటండి దుర్మార్గం ఎంతకాలం ఇట్లా సహించేది మేము ఈ అన్యాయాలను అడిగేవాళ్ళు ఎవరు ఇంకా ప్రజలు ఎంతకాలం ఇళ్లల్లో కూర్చుంటారు ఒక మహోన్నతమైన కార్యక్రమం కోసం రాజధాని కోసం 34,000 ఎకరాల భూమి ఇచ్చి ఈ రోజు కనీసం తింటానికి స్థలం లేక స్థలం ఎవరు ఇవ్వకుండా చేసిన ఈ పాలకుల రాక్షసత్వాన్ని ఏమని క్వశ్చన్ చేస్తామండి మేము ఇవాళ అన్నం ఈ రోజు ఈ విధంగా రోడ్డు మీద పరుచుకుని మేము ఆకులు ఎంతమందికండి మాకు చేతికి ఎముక లేకుండా ఎంతో మందికి అన్నాలు పెట్టామండి మా ఇళ్ళకి వస్తే అట్లాంటిది కనీసం భూమి ఇచ్చి నడి రోడ్డు మీద మా బ్రతుకంతా పోయిన తర్వాత నడి రోడ్డుకి ఇచ్చారు ఈ పాలకులు అమరావతి రైతులుగా మేము గత నెల రోజుల నుండి పాదయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఏ విధమైన ఆటంకము లేకుండా ప్రతి ఒక్క చోట కూడా మాకు ఆదరణ లభిస్తుంది పూలతో స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇలాంటి ప్రజాదరణ చూసి ఓర్చుకోలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని తినడానికి కూడా తిననివ్వకుండా మేము చదువు చేసుకొని పెట్టుకున్నటువంటి ప్లేస్ లో కూడా అన్నాలు వండనివ్వకుండా అడ్డుకొని మమ్మల్ని భోజనానికి కూడా ఇబ్బంది పెడుతుంది భోజనం చేయడానికి కూడా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము అన్నం పెట్టే రైతు మీరు 5,000 నోట్లోకి వెళ్తుంది ఆ రైతు పండించిన పంటతోనే మీరు భోజనం చేస్తున్నారు అంతేకాని మీ సొంతగా పండించుకొనే తింటలేదు మీకు అధికారం ఉందని చెప్పి అధికార గర్వంతో విర్రవీగుతున్నారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము దయచేసి పాదయాత్రకు సహకరించండి లేనిచో అమరావతి రైతులలో తిరుగుబాటు మొదలైతారు కూడా తెలియజేస్తున్నాము ఎంత దారుణమైన స్థితికి మీరు వచ్చారంటే అన్నం పెట్టే రైతుని ఈ రోజు రోడ్డు మీద పడేశారు అదే రైతు ఈ రోజు కాళ్ళు బొబ్బలెక్కిన పాదయాత్ర చేస్తుంటే 100 కిలోమీటర్లు ఈ రోజు అన్నం తింటాను కూడా వీళ్ళక్కడ నడి రోడ్డు మీద నిల్చోబెట్టారు ఎటువంటి దేన పరిస్థితిలో రైతున్నాడో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీ నిరంకుశత్వానికి మీ దార్శికానికి చర్మగీత పలికే రోజు త్వరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ జై అమరావతి జై హో అమరావతి జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పండించే రైతునే ఇవాళ రోడ్డు పాలు చేసి రోడ్డు మీద కూర్చోబెట్టి ఈ రకంగా దింపుతున్న ఈ పాలకులకి బుద్ధి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు మమ్మల్ని అడ్డుకోవడం చేతగాక మాకు మద్దతు ఎక్కువ వస్తుందని చేతగాక మాకు తిండి లేకుండా చేస్తే మేము వెనుదిరుగుతాం అనుకుంటున్నారు అని తిండి లేకుండా కాదు ఏది ఏమైనా సరే 715 రోజుల నుంచి అమరావతి ఉద్యమం అనేది ఇలానే సాగుతుంది ఇంకా కొనసాగుతుంది మీ ప్రభుత్వం పతనానికి అతి దగ్గరలో ఉంది కాబట్టి మీకు వినాశకాలే విపరీత బుద్ధి అనని ఇలా బుద్ధులు పుడుతున్నాయి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద తినిపించిన వాడు అట్లానే రోడ్డు పాలయ్యి అంతకంతకు శిక్ష అనుభవించే రోజు అతి త్వరలో ఉంది సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ జై అమరావతి అమరావతి ఉద్యమం మొదలై 715 రోజులైంది పాదయాత్ర మొదలై 4 రోజులు పూర్తయింది ఈ 4 రోజుల్లో కానీ గడిచిన 700 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మేము శాంతియుతంగానే చేశాం కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవడం కానీ ఒక్క ఆస్తి నష్టం జరగటం కానీ చేయలేదు కానీ ఈరోజు ఎందుకు ఇలా ఈ నెల్లూరు జిల్లాలో మా పాదయాత్ర రాగానే మాకు అకామిడేషన్స్ క్యాన్సిల్ చేయించడం అకామిడేషన్స్ క్యాన్సిల్ చేపిస్తే రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని పడుకున్నాం వర్షంలోనే తడిచాము వర్షాలు టెంట్ కూలిపోతే ఆ టెంట్లు లేపుకొని మళ్ళీ పడుకున్నాము నిద్రలేని రాత్రులు గడిపాము పొద్దున్న లేచి మళ్ళీ నడిచాము కానీ ఈరోజు ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడింది ఈరోజు రాష్ట్రం కోసం పొలాలు ఇచ్చి తరతరాల నుంచి వస్తున్న ఆస్తుల్ని త్యాగం చేశాం అన్నదాతలం మేము అలాంటి అన్నదాతలకు ఈరోజు అన్నం తినే భాగ్యం లేకుండా చేసింది ప్రభుత్వం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకండి గోవర్ధన్ రెడ్డి రాత్రి 7 గంటలకు వచ్చి ఇక్కడ మీరు వంట చేయడానికి వీల్లేదు ఇక్కడ ఎవరు భోజనాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ వంట చేసే ప్రదేశాన్ని వంట చేసే మనుషులందరినీ అప్పటికప్పుడు 7 గంటలకు ఖాళీ చేయించేశాడు అప్పటికప్పుడు మేము ఇంకో స్థలం ఎక్కడ ఎదుక్కోవాలి ఎక్కడ వంటలు చేసుకోవాలి ఇప్పుడు భోజనం ఎక్కడ చేయాలి ఎవరో పుణ్యాత్ములు మాకు తీసుకొచ్చి ఏదో పెరుగన్నం పెట్టారు అది కూడా తినడానికి ప్లేస్ లేదు రోడ్డు మీద కూర్చొని ఈరోజు మేము అన్నం తిన్నాము రోడ్డు మీద అన్నం తినే పరిస్థితిని రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకి మహిళలకి ఈరోజు రోడ్డు పక్కన అన్నం తినే పరిస్థితి కల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకుపోతారు అన్నదాత నోటి దగ్గర ముద్దని లాగేశారు ఈ గోవర్ధన్ రెడ్డి అంతకంత అనుభవంతో ఈరోజు మేము మా కన్నీళ్ళు కారకుండానే అన్నం తిన్నాం ఆ పాపం మీకు ఊరికే పోదు ఈ చర్యకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకుపోతారు అంతే జై అమరావతి.